Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేజర్ ఆపరేషన్ జరగటం వల్ల రాలేకపోయాను. స్వామివారి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, నా నగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ నేను బ్రతికి ఈరోజు హ్యాపీగా అందరి మధ్యలోకి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. సో వెంకన్నని దర్శించుకొని ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలందరి తరఫున జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ మరి జగన్ గారు తీసుకొచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తాము. అండ్ ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్ గారు మహిళల్ని గౌరవించడం కానీ మహిళల రక్షణ కోసం ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ ను తీసుకురావడం, దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ యాప్ ని ప్రతి గడపకి తీసుకెళ్లి ఆడవాళ్లకి మరి రక్షణ కల్పించాలి అని ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈరోజు తెలుగు మహిళలు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏ మహిళ గురించి ఆలోచించిన దాఖలాలు లేనప్పటికీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద అనేక దౌర్జన్యాలు కానీ రేపులు కానీ 5 ఏళ్ల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలిదాల వరకు జరిగినా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోగా రాజకీయ ఒత్తిళ్లకి లొంగిపోయి తన ఎమ్మెల్యేలు తన పార్టీ సానుభూతి పనులను కాపాడుకోవటంలో చిత్తశుద్ధి చూపించిన వాళ్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు తెలుగు మహిళలకైనా రక్షణ కల్పించేది మా జగనన్న ప్రభుత్వమే అని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెలకి మరి ప్రెగ్నెంట్ తో ఉన్న మహిళ నుంచి బిడ్డ పుట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళైతే 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ అయ్యాక ఆ తర్వాత ముస్లిం వాళ్ళైతే అలా ప్రతి స్టేజ్ కి కూడా ఈరోజు ఆర్థికంగా భరోసానిస్తూ తను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఇటు సంపూర్ణ వైఎస్ఆర్ పోషణతో పాటు అటు అమ్మఒడితో పాటు అటు ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్స్ ఇలా అన్ని రకాలుగా ప్రతి కుటుంబాన్ని కాపాడటమే కాకుండా ప్రతి పేదవాడి కలైన ఈరోజు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇంటి కట్టించడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇళ్ల పట్టాలలో భూమి పూజలు చేసి ప్రజలు సంబరాలు చేసుకోవడం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా మరి ప్రతి కుటుంబం గురించి ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి దాన్ని రాజకీయం చేయాలని మాట్లాడటం తప్ప మరొకటి లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మన 29వ తేదీ దొంగ దీక్షలు మనం చూసాం, బాగా టిఫిన్ ముక్కల వరకు తినేసి 2 గంటలు కూర్చొని మళ్లీ వెళ్లి భోజనాలు చేసి వీళ్ళు దీక్షలు అంటూ మాట్లాడతారు. అంటే కరోనాకి 10,000 ఇవ్వాలి అంట మనిషికి. ఈరోజు కరోనా వచ్చి రాష్ట్రంలో ఎవరున్నారు, ఎవరు పోయారు, ఎవరికి ఏమి సదుపాయాలు జరుగుతున్నాయా లేదా పట్టించుకోకుండా తండ్రి కొడుకులు ఇద్దరు హైదరాబాద్ కు పారిపోయి సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి ధర్నాల పేరుతో బాగా మెక్కి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ దేశంలోనే మన రాష్ట్రంలో మాత్రమే కరోనాకి ఫ్రీ టెస్టింగ్స్ గానీ ఫ్రీ మెడిసిన్ గానీ ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చి అది ఎన్ని లక్షలైనా కూడా ప్రభుత్వమే భరించి ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టడం, రెమెడీషన్లు ఇవ్వటం, ఇప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ వేయించడం, అలాగే పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి కార్యాలకి కూడా మరి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలా బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలకి ఈరోజు ఎవరు చూసే పరిస్థితిలో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా నిన్న మనం చూసాం ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో మరి ఉద్రిక్తత పరిస్థితి. ఈరోజు నేను తెలంగాణ ప్రభుత్వాన్ని చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. సో అక్రమంగా ఈరోజు నీటిని విద్యుత్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశానికి అన్యాయం చేయొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మేము సహించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా రాజకీయ విద్వేషాలు ఉండకూడదు, సామరస్యంగా మనకు రావాల్సిన వాటా రావాలి. కాబట్టి నిన్న కేబినెట్ లో దీని గురించి పూర్తిగా డిస్కషన్ చేసి మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే కేంద్ర
జలవనరుల శాఖ మంత్రి గారు ఉన్నారు గజేంద్ర షెకావత్ గారికి, దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి రెండు రాష్ట్రాలకి రావాల్సిన న్యాయమైన వాటాని వాళ్ళు చొరవ తీసుకుని ఇప్పించి ఎటువంటి ప్రాంతీయ విద్వేషం లేకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకసారి తిడతారు, మళ్ళీ ఇది మా పర్సనల్ ప్రభుత్వానికి సంబంధం లేదంటే మళ్ళీ మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి పర్సనల్ గా మాట్లాడటం కనుక జరిగితే మర్యాద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం ప్రాజెక్ట్ గాని, పులిచింతల్లో గాని అక్రమంగా విద్యుత్ని ఈరోజు వాళ్ళు విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ మన రాష్ట్రానికి కనుక అన్యాయం చేస్తే అది మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇది కృష్ణా నీటి బోర్డు డెసిషన్ కి విరుద్ధమైన పనులు కాబట్టి మేము సామరస్యంగా ఈరోజు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. అలా కాకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సహించరని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు.